నా పేరు కిరణ్. నాకు ఈగో ఎక్కువ, అందుకేనేమో నా జీవితం ఇలా మలుపు తిరిగింది. అసలు ఏమైందనేగా మీ డౌట్? అక్కడ చూడండి, అక్కడ కనిపించేది నేనే. రండి, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. అదేంటి, ఇప్పటికే స్టార్ట్ అయింది, అప్పుడు అయిపోయిందని వెళ్ళిపోతున్నాడేంటి? సర్లే గాని సిగరెట్ ఇవ్వండిరా. చెప్పినా కదా. అదేంట్రా, ఇందాకే కదా ప్యాకెట్ కొన్నాను. ఓసీ కదా, ఓవర్గా లాగేశా. నీ డాష్ ఓసీగా వచ్చిందని ఇలా వాడేస్తున్నారు, సిగ్గులేదా? అరగమంటారా, అందుకే నీ అరగ కాపాడమని. కాపాడుతున్నట్టుగా లేదు, నాకేస్తున్నట్టుగా ఉంది. ఊరుకోండిరా, నందిని కోసం నా జీవితమే ఎదురు చూస్తుంది. నందిని నాది. నాది నీది ఏంట్రా? ఇది మనందరిది, మనందరం కలిసి వాడుకోవాలి. విఆర్ ఫ్రెండ్స్ రా. అబ్బచ్చా, ప్రాపర్టీ నీదైతే జార్జ్బిష్లో మాట్లాడతావు, అదే మాదైతే జార్జ్బితలో మాట్లాడతావా? సర్లే గాని, నందిని వస్తుందేమో చూడండిరా. వావ్, ఏముందిరా. పోరా, అది నాదిరా, పోరా. ఏముందిరా ఈరోజు నందిని? ఎందుకురా నీకు నంది అంటే అంత పిచ్చి? పిచ్చి కాదురా, ప్రేమ. నందినే నా ప్రేమ. రే, ఇప్పటివరకు ప్రపోజ్ చేయలేదు, ఎలా వర్క్ అవ్వలేదు అనుకున్నారా? వేరే వాడు ప్రపోజ్ చేసి పడగొడితే నీ పరిస్థితి ఏంట్రా? రే, నందిని నా క్యాస్ట్రా. అంతేకాకుండా ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నా, నాకపోతే ఎవరు పడుతుందిరా? నీ కులగజ్జి బాగుందిరా. హాయ్ వేణు. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. వెళ్దామా? ఓకే. హాయ్ వేణు. హే, ఏంటి వేణు నడుచుకుంటూ వెళ్తున్నావు? నాకు డైలీ అలవాటేగా. సర్లే, రా ఇంటికేనా, డ్రాప్ చేస్తా. అవును, ఇంటికే. కానీ వద్దునందిని. రోజూ డ్రాప్ చేయడానికి నేనేం నీ ఇంటి డ్రైవర్ని కాదు, ఈరోజు ఒక్కరోజే, రా ఎక్కు. సరేనందిని. షార్ట్ ఫిల్మ్ డైలాగ్ లాపి మ్యాటర్ చెప్పరా. మ్యాటర్ నందినిదే. ఏంటి వేణుగాడు నందినితో చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. వాడేం చేశాడురా, వేణుగాడు నందినితో ఓవన్ తిరిగేస్తున్నాడు. నందిని వేణుగా డ్రాప్ చేయడం నా కల్లారా చూశాను, అది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. వేణుగాడు
నందిని బైక్ మీద తిరుగుతున్నాడా? రే వెళ్ళి వాడిని పట్టుకురండి రా, వాడి సంగతి ఏంటో చూద్దాం. ఎరా నందినితో తిరుగుతున్నావంట, బైక్ మీద తిరుగుతున్నావంట, బైకుల మీద తిరిగే అంత క్లోజా? అదేం లేదన్నా, నందిని జస్ట్ ఫ్రెండ్. సరే అన్న కాదురా, బావా. నందిని నీకు చెల్లి, సరేనా? ఓకే బావా. ఇదిగో లెటర్ తీసుకెళ్ళి నీ చెల్లికి, తేడా వచ్చిందో సీన్ వేరేగా ఉంటుంది. చల్ నికల్. ఇదిగో నందిని లెటర్, కిరణ్ ఏమన్నాడు? కిరణ్ నేను లవ్ చేస్తానంట. వాడెవడో లెటర్ తీసుకొచ్చిస్తే నువ్వు నాకు ఇచ్చేస్తావా? నాకు ఇలాంటివి నచ్చో, వెళ్ళి వాడికి చెప్పు. చెప్తా చెప్తా నందినికి లవ్ లొట్టిస్తావా? చెప్తా. ఏ మహేంద్రా, ఘోరం జరిగిపోతుందిరా. ఏంట్రా, మీ లవర్ ఎవరితో లేచిపోతుందా? నా లవర్ కాదురా, నీ లవర్కే వేణు కూడా లవ్ లెటర్ ఇచ్చేస్తాను. ఎవడ్రా? నా కాలర్ కాదురా, వెళ్ళి వన్ కాళ్ళు పట్టుకో, కనికరించి వదిలేస్తాడేమో. పదండ్రా, వన్ సంగతి అంటే చూసొద్దాం. నా కొడక్క, ఎంత ధైర్యం ఉంటే నందినీకే లవ్ లెటర్ ఇస్తారా నువ్వు? ఎరా, నా నందినీకే లవ్ లెటర్ ఇస్తావా నువ్వు? అది కూడా నా కష్ట అమ్మాయికి. అది కాదన్న, కిరణ్ లెటర్ అంటే ఇచ్చా, కిరణ్ కూడా నందిని లవ్ చేస్తానంట. వాడేవాడ్రా నా నందిని లవ్ చేయడానికి, వాడేమంటే నువ్వు చేస్తావా? నా కొడక్క, ఇంకోసారి నందిని జోలికి వచ్చారనుకో, కోసేస్తా. వెండ్రా. రై ఇట్రారా. ఎరా లెటర్ ఇచ్చావా? లెటర్ ఇచ్చినందుకే అజయ్ నన్ను కొట్టాడు. ఏంట్రా కథలు చెప్తున్నావు? అజయ్ కూడా నందిని లవ్ చేస్తానంట, నేను లెటర్ ఇవ్వడం చూసి నన్ను ఇలా చావు కొట్టాడు. వాడు కొడితే వాడి వార్త నాకు మోసుకొస్తావా? ఏంటన్నా, నేనేం తప్పు చేశానన్నా? నన్ను కొడుతున్నారు, నేనే తేరగా దొరికానా మీకు? అన్నా అన్నా వద్దన్నా, అన్నా ప్లీజ్ అన్నా, అన్నా అన్నా. అంతమంది కలిసి ఒక్కడిని ఎందుకురా కొట్టేది? రాకేష్, ఈ విషయంలో నీకు సంబంధం లేదు, మర్యాదగా పక్కకు తప్పుకో. అదే నేను అంటున్నాను, సంబంధం లేని విషయాలకు ఒక వ్యక్తిని ఎందుక కొట్టడం అని. నీకు తెలీదు రాకేష్, వీడి మధ్య చాలా ఎక్కువ చేస్తున్నాడు. వీడు నాకు తెలుసు, వీడెంత చేయాలో అంతే చేస్తాడు. మీ అందరు కలిసి చేసింది చాలు, ఇప్పటి వరకు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తర్వాత చూస్తా బిడ్డ. చల్ చల్ షర్ట్ తీసుకో, దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. అవునన్నా. హాస్పిటల్కి వెళ్దామా? పర్లేదు, ఇంటి దగ్గర అమ్మ వెయిట్ చేస్తుంది, ఇంటికి వెళ్ళాలి. రక్తం గారుతున్నా కూడా రక్తబంధం గురించి ఆలోచించావు. పైకి వస్తావు బ్రదర్, దగ్గర తీసుకెళ్ళు. ఏదో ఏంటి ఇక్కడికి వచ్చాడు? నందనే, నీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా. ఈడేంటి మాట్లాడేది? నందిని, నేను నిన్ను లవ్ చేస్తున్నా. నేను కూడా. నందిని నా కష్టారా, నన్నే లవ్ చేస్తుంది. ఏ క్యాస్ట్ ఏంట్రా క్యాస్ట్, నందిని చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నన్నే లవ్ చేస్తుంది. ఏంట్రా? హలో, నేను ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తున్నాను.
పోయిందిరా. మనం పుట్టిన దెబ్బలు మెయిన్ గా సీరియస్ అయిందంటరా, హాస్పిటల్ అడ్మిట్ చేశారా? రండి చూడండి, ఇంకా బ్రతికే ఉన్నాడు, చంపేయండి. అసలు మీరు మనుషులేనా? మీరు చెప్పింది చేయడం అతను తప్ప? అసలు మీకు మానవత్వం అంటే ఏంటో తెలుసా? ఒక మనిషిని పట్టుకుని అంతమంది కలిసి కొట్టారే, ఆ పెయిన్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? తనకేం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఏమైనా జరుగుంటే తనని నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు? ఒక్క క్షణం ఆలోచించండి. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, మీకే ఇలా జరుగుంటే? చిచి, మీ మొహాలు నాకు చూపించకండి. రే శంకరన్న, అంటే హైదరాబాద్ వణుకురా. ఎరా ఎలా ఉంది? ఈ స్థితికి తీసుకొచ్చింది మీరే కదా, మీతో కొంచెం మాట్లాడాలి. బయటికి రండి. రా, మీరు అసలు మనుషులేనా? ఒక మనిషిని పట్టుకుని అలగొట్టారే, మీకు అసలు మనస్సాక్షులు లేవా? నేనెవరో తెలుసా? నా పేరు ఎప్పుడైనా విన్నారా? నేను తలుచుకుంటే చిటికలో ఏమైనా చేయగలను. ఎందుకు వదిలేశాను తెలుసా? మానవత్వం, మనిషిలో మానవత్వం ఉంది కనుక మిమ్మల్ని వదిలేశాను. షట్టిప్పు కొడతారా? షట్టిప్పి ఇగోలు హట్ అయిన ఏ మనోభావాలు తెప్పితే ఆయన కొట్టేస్తారా, చంపేస్తారా? మా అన్న కొడుకునే కొడతారా? ఇప్పుడు నా ఇగో హట్ అయింది, నా మనోభావం తప్పింది, ఏం చేయాలి? నీకే నా మనోభావాలు ఉండేది? ఏ వాడికి లేవా? వాడేం తప్పు చేశాడు రా? అసలు మనిషిగా బతకం చేత కనప్పుడు మనోభావాల గురించి మాట్లాడే అధికారం లేదు. ఆలోచించండి, ఎప్పటికైనా మారండి. మనిషిని మనిషిగా ప్రేమించడం మగతనం అనిపించుకుంటుంది, మారండి. ఒక్క క్షణం ఆలోచించండి. మీరు చేసే ప్రతి పని ఒక్క క్షణం ఆలోచిస్తే ఎంతో మంచి జరుగుతుంది, మారండి రా. మనం చాలా పెద్ద తప్పు చేశాం రా. అవునరా, వాడిని అలా కొట్టి మూర్ఖంగా ప్రవర్తించాం. అలా జరిగింది. ఓకే, అలా జరిగిందా?